సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది మిత్రులారా రెండు వేల పదహారులో ఏప్రిల్ పద్నాలుగు తారీఖు రెండు వేల పదహారు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు ట్యాంక్ బండ్ వద్ద జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు నూట ఇరవై ఐదు జయంతి ఉత్సవాలకు సంబంధించి ఒక ఫౌండేషన్ స్టోను బాతాల పోషెట్టి అక్కడ వేసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ తచ్చడు మట్టి తీసినోడు లేడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వ్యవహారంలో చైనాకు బృందాన్ని తోలియండు కడియం శ్రీహరి గారి నేతృత్వంలో కొంతమంది దళిత ఎమ్మెల్యేలు పొయ్యిరు వచ్చిరు ఒడిచిపోయింది కానీ ఇప్పటి వరకు ఆ చేయలే ఇప్పటి వరకు ఆ పని చేయలే కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు హడావిడిగా ఒక మాట అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దానికి బాతాల పోషెట్టి కొడుకు లేచి సమాధానం చెప్పి బట్టి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మీకున్న ప్రేమ ఎక్కడిది మాకు ఉన్నది ప్రేమ అని చెప్పి చెప్తా ఉన్నాడు మీ ప్రేమ మీ డ్రామా మీ కథ అంతా రాములు ఒక్కసారి ఇప్పి చెప్తున్నా చూసుకో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలక పరిణామం నుంచి కేసీఆర్ ఎప్పుడైనా ప్రజల దృష్టిని మళ్లించి తన మీదికి బాణాలు ఇసుగుతూ ఉంటే ప్రజలను అడ్డం పెడతా ఉంటాడు అన్నట్టు ఎప్పుడైనా తన మీదకి బాణాలు వస్తా రాళ్ళ దెబ్బలు వస్తూ ఉంటే ప్రజల్ని అడ్డం పెట్టి రక్షణ పొందుతూ ఉంటాడు బాతాల పోషెట్టి సేమ్ అంబేద్కర్ విగ్రహం కూడా ఇదే అంబేద్కర్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన కేసీఆర్కు లేదు కానీ దాని పేరు మీద మరి జీవో తీసుకొచ్చిన కదా మళ్ళా అంటే ఆ జీవో కథ ఈ కథ ఇప్పటిదాకా నా మిత్రులతో కొంతమందితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది ఏంది అన్న అది అని అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అక్కడ నూట ఇరవై ఐదు అడుగులు పెడతారట ఏడా ట్యాంక్ పండకాడా ఎందుకు పెడుతున్నాడు కేసీఆర్ అని ఆలోచిస్తే సెక్రటేరియట్ను గూల్ చేసిండు కదా సెక్రటేరియట్ను గూల్ చేస్తే జూలై ఇరవై తారీఖు నాడు ఎన్జిటి ఉత్తర్వులు జారీ చేసింది జూలై ఇరవై తారీఖు నాడు రేవంత్ రెడ్డి రెడ్డిపై ఫిర్యాదు చేసిండు ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎన్ రేవంత్ రెడ్డి రెడ్డిపై ఫిర్యాదు చేస్తే ఆ అందులో ఒక ప్రత్యేక నిపుణుల బృందం శశిధరు నగేశ్ అనే నిపుణుల బృందం సెప్టెంబర్ పది తారీఖు నాడు సచివాలయానికి వచ్చి మొత్తం వివరాలు సేకరించింది సో ఇది ఎఫ్టిఎల్ లెవెల్లో ఉంది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ట్యాంక్ బండుకున్నటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్లో సెక్రటేరియట్ కడతా ఉన్నారు ఇది ఎఫ్టిఎల్ ప్రాంతంలో ఉంది కాబట్టి అనుమతులు వచ్చే అవకాశం కనిపిస్తలేదు సచివాలయ నిర్మాణం ఆగిపోయే పరిస్థితి ఉంది మరి ఈ దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి ఈ కుట్ర నుంచి ఎట్లా తప్పియాలి ప్రజల్ని ఎట్లా ఉల్టా ప్రయోగించాలి ఇగో ఇక్కడనే బాతాల పోసెట్టి అసలైన రంగును బయట పెట్టిండు అసలైన కుట్రకు తెరలేపిండు అసలు విషయం ఏంటంటే మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎడగడతా అంటుండు ట్యాంక్ బండ్ మండకాన్ని నూట ఇరవై ఐదు అడుగులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కడుతున్నారు కదా ఇప్పుడు సెక్రటేరియట్ నాపితే ఇది స్టార్ట్ చేస్తాడు అన్నట్టు సెక్రటేరియట్ నాపితే అంబేద్కర్ విగ్రహాన్ని నాపుతాడు ఇప్పుడు దళితులను నెగేస్తాడు అంటూ అంబేద్కర్ విగ్రహాన్ని గట్టా వద్దు అడ్డుకుంటున్నది నేషనల్ ట్రిబ్యునల్ అని చెప్పి చెప్తాడు ఇటు దళితులను ఎగేసి ఇటు సెక్రటేరియట్ నిర్మాణానికి క్లియర్ అని తెచ్చుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు కేసీఆర్కు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేటువంటి ఆలోచన లేదు సచివాలయాన్ని సచా సచివాలయాన్ని నిర్మించుకోవడం కో ఏది మన ని నిర్మించుకోవడం కోసం అంబేద్కర్ విగ్రహాన్ని పావుగా వాడుతున్నాడు దాన్ని ఆపగానే దళితులను దాని మీదకి ఎగేస్తాడు ఇగో ఇది కాడ అంత హడావిడిగా అంబేద్కర్ విగ్రహానికి దాదాపు నూట నలభై కోట్లు ఏమని ఒకసారి చెప్తా నూట నలభై కోట్ల రూపాయలు ఏమో అంటా ఉన్నారు దానికి దాని జీవో నెంబర్ రెండు ఏదో విడుదల చేసిరని ఒక్క నిమిషం మిత్రులారా ఇగో దాని వివరాలు ఏంటంటే మంత్రులు ఈటల రాజేందర్ కొప్పుల ఈశ్వర్ సత్యవతి రాథోడ్ ప్రభుత్వ విప్పు బాలరాజు రేగ కాంతారావు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రెస్ మీట్ ఎట్ అసెంబ్లీ హాల్ వన్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ రోజు ఏమంటున్నాయని ఆయన ఏమంటున్నాడు మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ రోజు శుభదినం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి సంబంధించిన జీవో విడుదలైంది బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ భారీ విగ్రహం ఏర్పాటుకు అనుమతులకు సంబంధ అనుమతులకు సంబంధించిన జీవో అనుమతులకు సంబంధించిన జీవో నెంబర్ రెండు విడుదలైంది ఇందుకోసం నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది హుస్సేన్ సాగర్ సమీపంలో పదకొండు ఎకరాల స్థలంలో అంబేద్కర్ పార్కు ఏర్పాటు అవుతుంది ఈ పార్క్లో విగ్రహంతో పాటు మ్యూజియం లైబ్రరీ కూడా ఉంటుంది సీఎం కేసీఆర్ కు దళిత గిరిజన మైనార్టీ వర్గాలు రుణపడి ఉంటాయి విగ్రహం వెడల్పు నలభై ఐదు పాయింట్ ఐదు ఫీట్లు ఈ విగ్రహానికి వాడే స్టీలు ఏడు వందల తొంభై ఒక్క టన్నులు విగ్రహానికి వాడే ఇత్తడి తొంభై ఆరు మెట్రిక్ టన్నులు అంబేద్కర్ విగ్రహ నమూనాను మంత్రి ఈటల రాజేంద్ర ఆవిష్కరించారు ఇది కథ సో మిత్రులారా ఇక్కడ మనకు అంబేద్కర్ విగ్రహం పెడుతుండ అబ్బా కేసీఆర్ ఇంత గొప్ప కానీ దళిత సోదరులారా అంబేద్కర్ వారసులారా పొరపాటున కూడా మోసపోకండి ఇక్కడ మంత్రులు ఈ దళిత ఎమ్మెల్యేలు దళిత మంత్రులు చేస్తున్నటువంటి కథ ఉట్టిదే ఇలా తెలియదు ఆ కథ కేసీఆర్ సచివాలయ నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఆగిపోతున్నాయన్న కుట్రతోనే అంబేద్కర్ విగ్రహాన్ని తెర ముందుకు తెచ్చిండు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రేపు వీళ్ళే కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేసి ఇగ చూసిరా ప్రజలారా అంబేద్కర్ విగ్రహం పెడదామంటే దేవుడు ఆయన వల్ల రాష్ట్రం సాకారం అయింది ఆర్టికల్ త్రీ ప్రకారం ఆయన సూచించిన ఆర్టికల్ త్రీ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అటువంటి మహనీయుని స్మరించుకుందామని నూట అరవై ఐదు అడుగుల విగ్రహం పెడతా ఉంటే ఈ ఎన్జిటి వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి రేపు రేపుగా బట్టగాలు చేయబోతా ఉన్నాడు గంతే దళితులను దాని మీదకి మరణించి యుద్ధం చేయబోతా ఉన్నాడు నీ శరీరంతో కేసీఆర్ మీదకి వస్తున్న బాణాలకు దళిత శరీరాలను అడ్డం పెట్టబోతా ఉన్నాడు ఈ మంత్రులు వీళ్ళు ఇక నమూనాలు ఆవిష్కరించి నిజంగా చెప్తున్నా ఒకటి ప్రజలారా కేసీఆర్ కు నిజంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్నా లేకపోతే డామారావు చెప్పినట్టు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్న ఒకసారి చూద్దాం ఒక్కసారి రామారావు ఏం మాట్లాడిందో చూద్దాం ప్రజలారా అంబేద్కర్ గారి గురించి ప్రస్తావించారు అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానం గురించి ప్రస్తావించారు అధ్యక్ష ఈ రోజు ఈరోజు కాదు అధ్యక్ష రెండు వేల ఒకటిలోనే గౌరవనీయులు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పిన మాట మా అందరికీ చెప్పిన మాట అధ్యక్ష అంబేద్కర్ తత్వం అంబేద్కర్ ఆలోచన విధానం బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఆయన నేర్పిన పందాల్లోనే నడిచి తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగానే ఆయన రాసిన రాజ్యాంగానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష అంబేద్కర్ గారి గురించి ఎవరు అధ్యక్ష ఏ పార్టీ ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో ఏ సంవత్సరంలోనైతే మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకొని మొట్టమొదటి ఎన్నికలకు పోయినామో ఆ మొట్టమొదటి ఎన్నికల్లోనే అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అడుగు పెట్టనీయకుండా చేసి ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష యాభై రెండులో యాభై నాలుగులో వారు అధికారంలో యాభై ఉంటే అధికారంలో యాభై ఏళ్ళు ఉంటే అంబేద్కర్ కు రత్న ఇవ్వాలని ఆలోచన మాత్రం రాలేదు అధ్యక్ష బట్టి గారికి ప్రేమ పొంగిపోతున్నది అంబేద్కర్ గారి మీద అధ్యక్ష వీళ్ళు చెప్పడం కాదు అధ్యక్ష మాకు వీళ్ళ కితాబులు అవసరం లేదు అధ్యక్ష అంబేద్కర్ గారి గురించి ఆలోచన ఉన్నది కాబట్టి అవగాహన ఉన్నది కాబట్టి దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటికే పెట్టినాం బట్టి గారు దయచేసి చూడండి బోరబండకు బోయ్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఇరవై ఎనిమిది ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటికే ఆవిష్కరించుకున్నాం అతి త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పక్కన నూట ఇరవై ఐదు ఫీట్లతో సమున్నతంగా ఆవిష్కరించబోతా ఉన్నాం మీకు ఎలాంటి అనుమానంగా అనుకోండి కానీ అవసరం లేదు అంబేద్కర్ గారి పేరు చెప్పి ఈ రోజు రాజకీయం చేయడం కాదు అధ్యక్ష ఆయన బతుకున్నప్పుడు ఆనాడు గౌరవించుంటే సో చూసి కదా ప్రజల ఇప్పుడు ఏం చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను మోసం చేసింది వంద శాతం చేసింది కాంగ్రెస్ పార్టీ అని సక్కదానమైన పార్టీ కాదు అది ఏక్ నెంబర్ చోర్ పార్టీ కాదంటలేం కానీ నీకు ఇవాళ అంబేద్కర్ ఎందుకు యాదకొచ్చిండు అంబేద్కర్ ఎందుకు యాదకు వచ్చిందంటే నీ సెక్రటరియట్ నిర్మాణానికి అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి అనుమతులు వచ్చే అవకాశం లేదు కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ముంగడబెట్టి నువ్వు డ్రామా ఆడుతున్నావు కొడుక ఇది ఇది అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు మా పబ్లిక్ మా మా జనం అంతా ఇక నువ్వు కడతావు నువ్వు నూట ఇరవై ఐదు విగ్రహాన్ని గనక ఒకవేళ భారతదేశంలోనే అత్యంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ నమూనాలు ఎవరు ఆవిష్కరిస్తారు భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరిస్తే బాతాల పోషెట్టు ఆయన కొడుకో కదా ఆవిష్కరించి ప్రజలారా ఇక చూడని నేను ఇంత పెద్ద విగ్రహం పెడుతున్నాను ఈటెల్ రాజేంద్రత్వం చేయించిన అంటేనే దాని అర్థమైంది ఇది అయ్యే ప్రాజెక్టు కాదని ఇది అయ్యే ప్రాజెక్టు కాదని వాళ్ళ చేత చేయించినావు చూస్తున్నారా తెలంగాణ ప్రజలారా ఇక డ్రామారావు మాట్లాడుతూ ఉన్నాడు దళితుల గురించి దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నావు కాడ చేసింది ఏంది నువ్వు డ్రామారావు నేరెళ్ల కాడ దళిత బిడ్డలను సంసారానికి పనికి రాకుండా కొట్టిపిచ్చి వాళ్ళని జైల్లో పెట్టి రక్తాలు తట్టు కొట్టిపించినటువంటి నువ్వు నువ్వు దళిత ప్రేమికునివా నువ్వు అంబేద్కర్ వారసునివా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఇస్తే అద్భుతంగా వాడుకొని నీ అయ్యేం చెప్పిండు దళితుల గురించి మీ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందా ఒక్కసారి నువ్వు నీ అయ్యేం చెప్పిండో నువ్వు ఒక దళిత నాయకు ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి ప్రకటించండి నేను చెప్పినంటే నేను చెప్పిన అంటే తల నరుక్కుంటగానే ఆ మాట తప్పను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు సో చూసినాం కదా మిత్రుల వీళ్ళు దళితులకు వారసులు అయ్యి అని చెప్పి నకరాలు చేస్తా ఉన్నారు వీళ్ళయ్య దళిత ముఖ్యమంత్రి చేస్తా అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ వచ్చిన రోజు పెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు ఇంకోవైపు ఈ తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడుతున్నామని చెప్పి మోసం చేసుకుంటూ అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడైనటువంటి తాటికొండ రాజేని అర్ధాంతరంగా మంత్రి పదవి నుంచి తీసేసినటువంటి దుర్మార్గులు మీరు ఆయన కడితే ఓరమైనటువంటి తెల్ల బట్టలు ఇస్తే ఓరమన్నటువంటి దుర్మార్గులు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులా తెలంగాణలో ఎంతో మంది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల ఉసురు తలిగింది మీకు ఆ ఉసురు వాళ్ళ భూములు గుంజుకొని బూరికాళ్ల ప్రక్షాళన పేరుమిత ఇవాళ ఇనాబునారి కాలం లేకుండా ఆ తర్వాత వినియోగదారు కాలం లేకుండా వాళ్ళ సంపద కొల్లగొట్టి ఇలా దొంగ మాటలు చెప్తా ఉంటే డ్రామారావు సిగ్గుతోని తలదించుకుంటా ఉన్నాం ఇలా మా దళిత ఎమ్మెల్యేలు మా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు సప్పట్లు కొడతా ఉన్నారు పెద్దది పెడతామనగానే దాని వెనుక కుట్రను పసిగట్టరా సచివాలయ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముంగటేస్తున్నాడు సచివాలయానికి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అమాంతరాలు ఎదురయ్యే పరిస్థితి ఈయనకొచ్చింది దాని నుంచి తప్పుకోవడానికి దళిత సంఘాలను ముంగడబెట్టి యుద్ధాన్ని మీరు చేయర్రా ఫలితం నేను అనుభవిస్తా అని చెప్తా ఉండడం మళ్ళా చూసుకో కథ ఎట్లా ఉందో ప్రజలారా ఇది కేసీఆర్ కుట్ర కేసీఆర్ కుట్రను పసిగట్టలేక మనోళ్ళు ఆడ తబలాలు కొట్టుకుంటా బాజా భజాంత్రీలు కొట్టుకుంటా మనల్ని ఎంజాయ్ అబ్బా ఇవాళ ఏం చేసిండు నిజంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టేదే ఉంటే అది కేసీఆర్ ఓపెన్ చేస్తాడు చిత్రపటాలు ఈటల రాజేంద్ర గారు మీరు మీకు మీ చేతికి వారు మీకు తెలియదా అది మంచి జరిగేది ఉంటే వాళ్ళు చేస్తారు ప్రజల మెప్పు పొందే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు ఈటల రాజేంద్ర గారు అవుతుంది ఏమా ఈటల రాజేంద్ర గారు ఆవిష్కరించిగా ఎటువా అంబేద్కర్ విగ్రహం నిన్ను తిడుతారు అన్నట్టు పొద్దుగాల తిట్లు నువ్వాడు అంబేద్కర్ విగ్రహాన్ని మేము వాడుకుంటాం వెనక సెక్రటేరియట్ కట్టుకుంటాం ఇగో ఇది కథ చూసిరు కదా ప్రజలారా ఇగో ఇట్లా మోసాలు ఉంటాయి